విధంగా ఒత్తిడికి యువతని ఇలా చేయాల్సి వచ్చింది. మరి వారు ఈరోజు విడ్రా చేసుకోవడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మరి సంగారెడ్డి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్లు హరిచంద్ర గారి సహకారంతో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇంకా కొన్ని మిగిలిపోయాయి. మరి అది మరి వారు ఎలక్షన్స్లలో మరి దుబాక కానివ్వండి, హుజూర్బాద్ కానివ్వండి, మరి కరోనా ఉన్నటువంటి రోజుల్లో మరి మాకు 25 కోట్లు ఇస్తానన్నది కొంచెం లేట్ కావడం జరిగింది. దానివల్ల ఒత్తిడి అయ్యి మరి వారి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీర్చేదని మరి ఎంఎస్సీగా నామినేషన్ వేయడం జరిగింది. మరి వారికి ఇప్పుడు వాగ్దానం ఇవ్వడం మరి అది ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా సంగారెడ్డి పట్టణానికి 30 కోట్లు ఇచ్చి మరి వాడు తిరిగి మరి ఎక్కడైతే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అక్కడ మరి ఫండ్స్ కూడా పెట్టడం జరుగుతుందని కూడా వాళ్ళు వాగ్దానం ఇవ్వడం జరిగింది. తప్పకుండా మరి సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మా మంత్రి వర్గారు వారి సహకారంతో మరి సంగారెడ్డి పట్టణానికి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేస్తారని మరి పార్టీకి కట్టుబడి మా కౌన్సిలర్లందరూ కూడా ఒక కుటుంబంలాగా భావిస్తూ మరి కుటుంబంలాగా ఉంటున్నాం. మరి అది కూడా పార్టీకి కట్టుబడి ఇప్పుడు యాదవ్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి వారికి కట్టుబడి తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మా కౌన్సిలర్స్ కానీ మేము కానీ తప్పకుండా కృతికై మేము మా కౌన్సిలర్ సమస్యలను చర్చించుకునేందుకే ఎమ్మెల్సీగా నామినేషన్ చేయడం జరిగింది. గతంలో మంత్రివర్య హరిచంద్ర గారు మాకు చాలా హామీలు ఇచ్చారు. వార్డుకి తిరిగి అందరి కౌన్సిలర్ అన్ని వార్డుల సమస్యలను తీర్చుతానని హామీ ఇచ్చారు. అలాగే 25 కోట్లు సంగారెడ్డి మున్సిపాలిటీ ఇచ్చి ప్రతి ఒక్క వార్డు సంగారెడ్డిని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చుకోకపోవడంతో మేము మా వార్డులలో హామీలు ఇచ్చిన పనులకి చేయలేకపోయినా దాని ద్వారానే మేము ఎమ్మెల్సీగా ముందుకొచ్చాము ఎమ్మెల్సీ నామినేషన్ వేయడానికి. కానీ హరిచంద్ర గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వారు కరోనా వల్ల ఎలక్షన్స్ ఒత్తిడి వల్ల దిగలేకపోయామని ఈ సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి కాస్త ఆలస్యమైందని చెప్పారు. ఇప్పుడు మాకు 30 కోట్లు సంగారెడ్డికి మంజూరు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మేము హరిష్ అన్న గారి మాట కట్టుబడి విత్డ్రా చేసుకోవడం జరిగింది.